नमस्ते, नेम पद्मिनी, वेलकम टू लिटिल गार्डन। समर सीजन की ए रकल सीड्स वेवाली ए सैज कुंडी ए रकम विन वेवाली दाने गुरी तेजकूं। समर की दादापू अन्नी रकल विना मन वेवी का करक्ट टाइम मेटीन चेयली। जनवरी फस्ट सैकंड वीक मन सीड्स वेसकोटने అయిపోవాలి। ఆల్రెడీ నేను ఇది వేయటం జరిగిపోయింది ఒక 10 రోజుల క్రితము। అయితే నేను వీడియో అప్లోడ్ చేయటం లేట్ అయ్యింది, ఎందుకంటే మనకి ఎండలు స్టార్ట్ అయ్యే టైం కి మనం వేసుకున్న విత్తనం మొలకలు అనేది రావటం గనక జరిగింది అంటే తర్వాత కొంచెం ఎండ పెరిగినా కూడా అది ఆ ఎండని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది। అందువల్ల మనకి जनवरी फस्ट सैकंड वीक मन सीड्स वेसकोटने जरिपाली। इंका मन की तीगजाति मोकल अन्नी रकल मन वेसको दा तो वंग टमाटा बेंड गोरचिक्कुडु चट्टुचिक्कुडु इलांटि वाटि अन्नी कूडा समर लो मन की मंचिगा कायलु वच्चेवेनु। ఎక్కువగా క్యాలీఫ్లవర్ గాని ఈ క్యారెట్ గాని ఇలాంటివి మనకి సమ్మర్ పంట కాదండి అది। అందువల్ల అవి కొంచెం రావటం అనేది క్యాప్సికమ్ గాని ఇవి కొంచెం మనకి తక్కువగా కాప అనేది వస్తుంది। వీటిలో ఈ వంగ టమాటా మిర్చి ఇవి నారు ద్వారా పెట్టుకోవాలి కాబట్టి వాటిని ఇప్పుడైతే నేను చూపించట్లేదు ఈ వీడియోలో। నేను మిగతా సీడ్స్ అన్నిటిని కూడా వేసుకుంటున్నాను। నేను 9 రకాల సీడ్స్ అయితే వేసుకుంటున్నాను। నా దగ్గర ఉన్న ప్లేస్ ని బట్టి చూసుకొని నేను ఈ రకాల సీడ్స్ ని చూస్ చేసుకున్నాను। మీకు ఎక్కువ ప్లేస్ కనుకుంటే ఎక్కువ రకాల మొక్కలు పెట్టుకోవచ్చు। ఇక ఈ విత్తనాలు వేసుకోవడానికి ఒక గంట ముందర వాటిని నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి। ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల మనకి పాడైపోయిన విత్తనం ఏమన్నా ఉంటే గనక అది మనకి పైకి తేలిపోయి కనిపిస్తుంది। మంచిగా ఉన్న విత్తనం అంతా కూడా మనకి అడుగున చేరుతుంది। ఈ అడుగున చేరిన విత్తనాన్ని మనం యూస్ చేసుకోవచ్చు। అందువల్ల ఈ సీడ్స్ ని మనం నాటుకునే ముందర ఈ విత్తనాల్ని ఇలా నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి। ప్రెజెంట్ అయితే ఇవి బాగానే ఉన్నాయి। ఈ బెండకాయ సీడ్స్ కూడా వేసుకున్నాను, కానీ బెండకాయ సీడ్స్ లో కొన్ని మంచి గింజలు లేవు, అందువల్ల అవి పైకి తేలినయి। ఈ తేలినవి మనం వేసుకున్న జర్మినేషన్ అనేది రాదండి, ఆ మొక్కలు మనకి వేస్ట్ అయిపోతాయి। ఇలా వాటర్ లో వేసుకున్నాక పైన ఇట్లా తేలిపోయి ఉండే సీడ్స్ అన్నిటిని తీసేసేయాలి। తీసి మనకి అడుక్కి ఏవైతే వెళ్ళినయో అడుక్కి వెళ్ళిన వరకు మాత్రమే సీడ్స్ తీసుకొని మనం పెట్టుకున్నామంటే వాటికి జర్మినేషన్ అనేది మంచిగా ఉంటుంది, మొక్కలు బాగా వస్తాయి। ఇలాగ నేను ఒక గంట ముందర ఈ సీడ్స్ అన్నింటిని నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నాను। ఇలా నీళ్ళల్లో వేసి ఉంచడం వల్ల జర్మినేషన్ కూడా మనకి కొంచెం తొందరగా వస్తుందండి। ఇక ఈ తీగ జాతి వాటిని మాత్రం నీళ్ళల్లో వేసినా పైకి తేలుతూనే ఉంటాయి, ఎందుకంటే అవి వెయిట్ లెస్ ఉంటాయి కదా। ఈ వెయిట్ లెస్ ఉండటం వల్ల ఈ తీగ జాతి విత్తనాలు మాత్రం పైకే ఉంటాయి। ఇవి ఏ ప్రాబ్లం లేదు, వీటిని తీసేయాల్సిన అవసరం లేదు మనం, అవి అలాగే పెట్టుకోవచ్చు। ఇంకా కుండీల విషయాలకు వస్తే మనకి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండే కుండీలనుగా తీసుకుంటే మంచిదండి। మనకి వెడల్పు ఎక్కువగా ఉన్న దాంట్లో మనం ఒకటి రెండు మొక్కల్ని పెట్టుకోవచ్చు। ఇప్పుడు ఇది చూడండి 12x12 ఇంచెస్ కుండీ, ఇందులో మనము ఏ మొక్కని పెట్టుకున్నా ఒక బెండ మొక్క అయినా మనకి చిక్కుడైనా ఏదైనా కూడా ఒక్కొక్క మొక్క మాత్రమే మనకి మంచిగా పెరుగుతుంది। రెండు మూడు వేసుకున్నాం అనుకోండి అవి పెరగటం కష్టమవుతుంది, అందుకని ఈ సైజు కుండీలో ఒక మొక్కనే మనం పెట్టుకోవాలి। ఇలా వెడల్పు ఎక్కువగా ఉన్న దాంట్లో అనుకోండి దీంట్లోనే మనం రెండు మూడు మొక్కలు వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ఇంత వెడల్పు టబ్బులో నేను వంకాయ మొక్కలు రెండింటిని పెట్టుకున్నాను, అందువల్ల వెడల్పు ఎక్కువగా ఉన్న దానికి చూడండి పూత పింద అంతా కూడా బాగా వచ్చింది। మన కుండీ సైజుని బట్టి కూడా మనకు వచ్చే దిగుబడి అనేది ఉంటుంది, అందువల్ల కుండీని సెలెక్ట్ చేసుకోవటం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం వెడల్పు ఎక్కువగా ఉండే వాటిని చూసుకొని
తీసుకొని ఆ కుండీల్లో సీడ్స్ వేసుకుంటే మంచిది. ఇంకా ఇప్పుడు గ్రో బ్యాగ్స్ కూడా వస్తున్నాయి కదా, మనకి ఇప్పుడు గ్రో బ్యాగ్స్ మంచి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి గ్రో బ్యాగ్స్ని తెచ్చుకొని దాంట్లో వేసామంటే మనకి ఇటువంటి గ్రో బ్యాగ్స్ 4-5 ఉంటే చాలు, మన ఇంటికి సరిపోయే కూరగాయలు మనం ఇలాంటి గ్రో బ్యాగ్స్లోనే మనం పండించుకోవచ్చు. ఇక కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఒక సీడ్ మాత్రమే మనం వేసుకోవాలి దేనికైనా. ఇక్కడ నాకు ప్లేస్ తక్కువ ఉండటంతో నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 3 రకాల సీడ్స్ వేసుకుంటున్నాను. చెట్టు చిక్కుడు వేస్తున్నాను, గోరు చిక్కుడు వేస్తున్నాను, ఇంకా బెండకాయ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో టమాటా ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం ఎదిగి పైకి వచ్చే టైంకి ఈ టమాటా మొక్కల కాపు అనేది అయిపోతుంది, వీటిని తీసేసుకోవచ్చు. అందువల్ల ఇంతకు ముందర నేను ఇందులో పెట్టిన వాటి అన్నింటినీ తీసేసాను. తర్వాత మట్టిని పైనుంచి కిందకి కదిపి దాన్ని అలాగే ఒక 2 డేస్ ఎండకి వదిలేశాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం పశువుల ఎరువు వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఇప్పుడు దాంట్లో నేను నెక్స్ట్ సీజన్కి సీడ్స్ని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రకం 6-6 సీడ్స్ చొప్పున పెట్టుకుంటున్నానండి. నేను ఇందులో నేను మొత్తం 18 సీడ్స్ పెట్టుకుంటున్నాను. చెట్టు చిక్కుడు, బెండ, గోరుచిక్కుడు ఈ 3 కూడా నేను ఈ గ్రో బెడ్లోనే వేసుకుంటున్నాను. ఇంకా తీగజాతి వాటికి కొంచెం నేను ఇంకా లోతు వెడల్పు ఎక్కువగా ఉన్న వాటిని చూస్ చేసుకుంటున్నాను, వాటిలో నేను అవి పెట్టుకుంటాను. ఇందులో అయితే మిర్చి వేస్తున్నాను. మిర్చి ఎక్కువ వేయటం లేదు, ఒక 4 సీడ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఈ 4లో మనకి 2 మొక్కలు ఉంచి, మొక్కలు వచ్చేసిన తర్వాత 2 ఉంచి మిగతావి తీసేయచ్చు, ఎందుకంటే 2 మాత్రమే అది సఫిషియెంట్గా సరిపోతుంది. ఇక నేను ఈ పెద్ద పెద్ద పెట్టెల్లో ఈ తీగజాతి మొక్కలు వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి కాపు అయిపోయిన తర్వాత అందులో నుంచి మొక్కలు పీకేసిన తర్వాత పై పైన ఉన్న మట్టి మొత్తం తీసేసి ఏ రోజు కిచెన్ వేస్ట్ ఈ డాబా తుడిచినప్పుడు వచ్చిన ఎండిపోయిన ఆకులు అన్నీ కూడా అందులో వేసేసుకుంటూ ఉంటా. అలా వేసింది నేను ఈ పెట్టె మొత్తం అలాగే నింపుకున్నాను నేను. ఇది మా ఇంట్లో వేస్ట్గా ఉన్నది అని దీంట్లో నేను ఇలా మొక్కలు పెడుతున్నాను. ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ ఎండిన ఆకులతో నింపింది. వీటిల్లో నేను ఈ తీగజాతి మొక్కల్ని పెట్టుకుంటున్నాను. బీర, ఆనప, కాకర అన్నీ ఇందులోనే వేస్తున్నానండి. ఇలాంటివే నా దగ్గర 2 బాక్సులు ఉన్నాయి. 2 బాక్సుల్లో కూడా నేను తీగజాతివే వేసుకుంటున్నాను. వీటికి ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్లేస్ అనేది కావాలి తీగజాతి వాటికి. మనకి ప్లేస్ ఎక్కువగా ఉన్న కొద్దీ మనకు వచ్చే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పెద్దవి వెడల్పు ఎక్కువ లోతు ఎక్కువ ఉన్న కంటైనర్స్ తీగజాతి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. వన్ వీక్ తర్వాత జర్మినేషన్ అనేది ఇలాగైంది. కొన్నేమో 4-5 ఆకులు దాకా వచ్చినాయి, కొన్నిటికేమో 2 ఆకులు మాత్రమే వచ్చినాయి. అయితే దాదాపుగా పెట్టుకున్న అన్ని సీడ్స్ కూడా బాగానే వచ్చినాయి. ఒక బెండకాయ సీడ్స్ మాత్రం నాకు రాలేదు, వాటిని నేను మళ్ళీ వేసుకున్నాను. ఈ తీగ వాటిల్లో పెట్టిన దాంట్లో బీర వచ్చింది, కాకర కూడా బాగా వచ్చినాయి. ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.